అల్లం. ఇది భారతదేశం చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచి చైనీయులు వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఈ అల్లం అనేది విడదీయలేని భాగం. ఖరీదైన మందులు కూడా నయం చేయలేని ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఒక చిన్న అల్లం ముక్క నయం చేస్తుంది. ఆయుర్వేదంలో దీనికున్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. అల్లం ప్రతిదినం క్రమం తప్పకుండా వినియోగిస్తే కలిగే ప్రయోజనాలు అనిర్వచనీయం. వంటకాల్లో అల్లం వేయకపోతే రుచి ఎలాగైతే ఉండదో ఆరోగ్య విషయంలో కూడా అల్లం తీసుకోకపోతే అంతే చెడుగా ఉంటుందన్నమాట. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్. రక్తనాళాల్లో రక్తం గట్టకట్టనీయకుండా సహాయపడటంలో అల్లం పాత్ర అంతా ఇంత కాదు. స్వతహాగా అల్లం ఘాటు ఎక్కువగా ఉండి మంట పుట్టిస్తుంది. అయితే దీన్ని తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్స్ వంటివి ఏర్పడవు. కడుపులో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధం అల్లం. అజీర్తితో బాధపడుతున్న వారు కూడా అల్లం రసాన్ని తాగితే చాలా ఉపశమనం కలుగుతుంది. ఇకపోతే సహజంగా వచ్చే దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమోఘంగా పనిచేస్తుంది. విపరీతమైన దగ్గు ఇబ్బంది పెడుతుంటే వెంటనే అల్లం ఉప్పు కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఆ సమస్య అక్కడే ఆగిపోతుంది. ఈ ఎఫెక్టివ్ రెమెడీ వెంటనే దగ్గును దూరం చేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గొంతులో శ్వాసనాళాల్లో ఉన్న టాక్సిన్ని వెంటనే తొలగిస్తాయి. శ్వాస సంపూర్తిగా అందేందుకు సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున క్రమం తప్పకుండా ఒక చిన్న అల్లం ముక్కను తింటే ఆ రోజంతా ఎంతో ఆరోగ్యంగా ఉంటారో చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా షుగర్ జబ్బు నియంత్రణలో చేయగలిగిన శక్తివంతమైన ఔషధము అల్లము అని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. అల్లం నుండి తీసిన రసాన్ని అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో రక్తంలోని చక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవ్వటం వారు గమనించారు. ఇటువంటి ప్రక్రియ శరీరంలో సహజముగా జరగాలంటే ఇన్సులిన్ అనే హార్మోను అవసరము. ఇన్సులిన్ లేకున్నా అల్లం రసం రక్తంలో చక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోధకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు. ఇది ఆకలిని పెంచుతుంది, జీర్ణరసాలు ఊరటాన్ని ప్రేరేపిస్తుంది. ఆకలి తక్కువగా ఉన్నవారు ఒక చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి పుడుతుంది. అల్లం ప్రయాణంలో ఉన్నప్పుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి అల్లాన్ని జలుబు, ఫ్లూకి చికిత్స కోసం వాడుతున్నారు. అల్లం టీ తాగటం వలన అజీర్తి అనేదే ఉండదు. అల్లం పొడి అండాశయ క్యాన్సర్ని రాకుండా చేస్తుంది. అల్లం తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలలో తల తిరగటం, వికారం, వాంతులు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు అల్లం తినడం వలన వాళ్ళకి బాగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, అల్లం కొన్ని వారాల పాటు వాడితే కీళ్లనొప్పులు ఇట్టే తగ్గుతాయి. అల్లం వల్ల కడుపులో పూత రాదు. అల్లం నోటిలో చేరిన ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను చంపివేసి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లం నుండి అల్లం నూనెను కూడా తయారు చేస్తారు. అంతేకాదు, అల్లం రక్తపోటును కూడా తగ్గిస్తుంది. జుట్టు మరియు చర్మ సంబంధిత వివిధ సమస్యలను తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. అల్లం ఒక అద్భుతమైన యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కారణంగా ఈ మూడు లక్షణాలు జుట్టు రాలుటను, చర్మం పొలుసు బారటం మరియు దురద వంటి చర్మ వ్యాధుల పరిస్థితులను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఈ విధంగా అల్లం మీకు పొడవైన జుట్టు అందించడం మాత్రమే కాకుండా అది మీకు ఒక ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మం ఇవ్వగలదు. రోజుకు ఎంత అల్లం తీసుకోవచ్చు? ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా రోజుకి 1 నుంచి 3 గ్రాముల మోతాదులో అల్లం తీసుకోవచ్చు. అల్లం యొక్క మోతాదు వాడకం అనేది వ్యక్తి యొక్క శరీర రకం మరియు లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మన శరీరంలో వచ్చే అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడంలో అల్లంకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అల్లం సహజంగా వేడిని కలిగించే ఒక మూలిక కాబట్టి అధిక వినియోగం గుండెలో మంట, డయేరియా లేదా కడుపు సంబంధిత ఇతర సమస్యలకు దారితీయవచ్చు. అల్లం రక్తపోటును తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి మీరు సహజంగా తక్కువ రక్తపోటు కలిగి ఉంటే లేదా రక్తపోటు తగ్గించే మాత్రలు వాడుతుంటే అల్లం తీసుకోవడాన్ని నివారించడమే మంచిది. మీరు ఏదైనా ఇతర రకపు ఔషధాలు వాడుతుంటే ఏదైనా రూపంలో అల్లం తీసుకునే ముందు వైద్యునితో సంప్రదించడం మంచిది. గర్భిణీ స్త్రీలలో ఉదర సంబంధిత అనారోగ్య లక్షణాలు తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. అయితే గర్భధారణ సమయంలో అల్లం తీసుకోవడం వలన సంయమనం పాటించాలి. అల్లం గురించి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని హెల్త్కు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.